క్రమశిక్షణతో నడుచుకునేది తల్లిదండ్రులను చదువు అంటే ప్రాణం ఇచ్చేది. తల్లిదండ్రులు కూలీ నాలి చేసుకుని బ్రతికేవారు. కార్పొరేట్ పాఠశాలలో చదివే స్తోమత లేదు, కానీ చదవాలనే కోరిక బలంగా ఉంది. తల్లిదండ్రులను ఒప్పించి దగ్గరలో ఉండే హాస్టల్లో చేరింది. అక్కడ గురువులు చెప్పిన పాఠాలను ఎంతో శ్రద్ధగా వినేది. అక్కడ చేరిన కొద్ది రోజులకే అందరి తలలో నాలుక అయ్యింది. ఇది ఇష్టం లేని తరగతిలోనున్న కళ్యాణి కళావతులు సౌజన్యకు వస్తున్న పేరు చూసి ఓర్వలేక తన గురించి అందరి దగ్గర చెడుగా చెప్పటం ప్రారంభించేవారు. తనకి తన స్నేహితుల మధ్య గొడవలను సృష్టించేవారు. తాను రాసిన నోట్స్లను గురువులకు చూపించాలనుకునేసరికి చింపివేసేవారు. తాను గురువుల ముందు తప్పు చేసినట్టు తల వంచుకోవాల్సి వచ్చేది. ఇన్ని జరుగుతున్నా కూడా సౌజన్య మాత్రము మనసులోనే బాధపడుతున్నది, కానీ ఎవరికీ చెప్పలేకను ఏడుస్తుంది. ఆ సంవత్సరము 10వ తరగతి పబ్లిక్ పరీక్షల్లో తానే పాఠశాల మొదటి స్థానము సంపాదించుకుంది. కళ్యాణి కళావతులు పరీక్ష తప్పారు. అప్పుడు సౌజన్య కళ్యాణి కళావతుల దగ్గరకు వెళ్ళి, మీరు నా మీద అపనిందలు వేయాలని చూసే సమయాన్ని విద్యకు కేటాయిస్తే మీకు ఈ పరిస్థితి రాదు కదా. ఈ ప్రపంచంలో అన్నిటికంటే విద్య మాత్రమే గొప్పది. విద్య కోసం శ్రమించే వారికి అది ఎప్పుడూ మేలు మాత్రమే చేస్తుంది తప్ప కీడు చేయదు. విద్యార్థులకు స్పర్ధ ఉండాలే, కానీ ఇతరులను నాశనం చేయాలని మాత్రం ఉండకూడదని చెప్పి వెళ్ళబోతున్న సౌజన్య కాళ్ళపై పడి ఇద్దరూ క్షమాపణ కోరారు. ఇది కథ.